ప్రభాస్ గారి జాతకాన్ని ఎప్పుడన్నా చూసారండి తప్పకుండా చూసినా ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్లో రెండే రెండు ఒకటి ప్రభాస్ ఒకటి రాజమౌళి రెండో రాజమౌళి గారి జాతకం ఏంటంటే ఆయన పది పైసలు చేస్తే వంద పై ఒక రూపాయి పబ్లిసిటీ ఉంటుంది ఆయన తీసే పది పైసల సినిమాకు వంద రూపాయల పబ్లిసిటీ వస్తుంది వంద రూపాయలు నడుస్తుంది సినిమా సో ప్రభాస్ రాజమౌళి గారి జాతకం డిఫరెంట్ లగ్నంలో బుద్ధుడు ఉన్నాడు ఆయన జాతకం డిఫరెంట్ కానీ రాజమౌళితో సినిమా తీసిన ఏ హీరోకు లైఫ్ ఉండదు అంటూ ఉండడం కదా జాతకం అది ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ షష్టాష్టకాలే ఆయనది కుంభరాశి అక్కడ నుండి తీసుకుంటే ఆయన చేసేదాన్ని నైన్ ఇన్స్ టు ఫైవ్ లేదా షష్టాష్టకాలే సినిమాలన్నీ ఆయన చేసిన సినిమా హీరోలందరూ మా సింహరాశి జాతకులే ఇంచుమించు ఏంటంటే ఎన్టీఆర్ సింహరాశే రానా సింహరాశే ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి సో ఇప్పుడు ప్రభాసుతోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూంచుకోవాల్సిందే ఎందుకంటే ఏ కష్టం ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా చిన్న సినిమా మళ్ళీ ఈశ్వర్ లాంటి సినిమా నుండి స్టార్ట్ చేయాల్సిందే తప్ప అంటే ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ వెళ్ళిపోయి పడిపోయింది యాక్చువల్గా ఇంచుమించు రాజమౌళి జాతకం కూడా అదే కాకపోతే రాజమౌళికి టైం ఉంది కొద్దిగా ప్రభాస్కు టైం లేదు చాలా ఎర్లీ స్టైలో పడిపోయింది గ్రాఫ్